ఎదుటివారిని విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పులు ఎత్తి చూపే ముందు తమ తప్పులు లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ నాయకులు అన్నపూర్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకులతో కలిసి మాట్లాడారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండ్రాల నగేష్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్నపూర్ణ తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎండ్రాల నాగేష్ గారు, ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకొని నేను మాట్లాడేది తప్ప ఒప్ప అని చెప్పేసి ఆలోచించాను. ఎందుకంటే నువ్వు ఒక న్యాయవాదివి, న్యాయవాది వృత్తిలో ఉండి కూడా ధర్మం కొరకు, మంచి కొరకు, అదేవిధంగా న్యాయం కొరకు పనిచేసే వ్యక్తివి. కాబట్టి అసలు విషయం ఏం తెలియకుండా, అసలు ఎవరి కొరకు పనిచేస్తున్నారని తెలియకుండా అనుచితంగా అసభ్యంగా మాట్లాడడం సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి నీపైన ఉంది. ఎందుకనంటే ఓడిపోవడం అనేది రాజకీయంలో, అది ఓటమి గెలుపు అనేది సహజం. గతంలో బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నుంచి మధ్యంతర ఎన్నికల్లో నిలబడి ఓడిపోయాడు. తర్వాత బీజేపీ నుంచి ఓడిపోయాడు. తర్వాత ఇంకోసారి మూడోసారి కూడా బీజేపీ నుంచి ఓడిపోయి నాలుగోసారి మూడుసార్లు పోటీ చేసినటువంటి పాయల్ శంకర్ గారు మూడుసార్లు ఓడిపోయాడు. పాయల్ శంకర్ చరిత్ర ఏంటి అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజక ప్రజలే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మ్యాంగనీస్ మాఫియా అని చెప్పేసి, ల్యాండ్ మాఫియా అని చెప్పేసి, ఒక వీధి గుండాల్లాగా ప్రవర్తించడం అని చెప్పేసి పాయల్ శంకర్ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసిన, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయన ఏ విధంగా చేసిండు, ప్రజలను ఏ విధంగా ప్రక్కదోవబట్టిండు, ఓటర్లను ఏ విధంగా మభ్యపెట్టిండు, ఓటర్లను ఏ విధంగా ప్రక్కదోవబట్టించి ఆయన నెగ్గిండు అని చెప్పేసి ప్రతి విషయం తెలుసు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నది మేమా, ఒక పిచ్చి ఉన్నా, ఒక అసలు తెలివి కల్లోడిని కాదు, తెలివి లేనోడిని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకా నీ భ్రమలో ఉన్న, నేను మంచి చేసిన, నేను గెలిచిన అని చెప్పేసి భుజాలు దుడుముకోవడం కాదు. ఇప్పటికైనా ఆలోచించి ప్రజల పక్షాన నుండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే గారు పక్కనుండేసి ఆయన పక్కదో పట్టించేసి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎండ్రాల నాగేష్ మాట్లాడినటువంటి విషయాలను, ఆయన మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, మొన్న ఎన్నికల సందర్భంగా జరిగిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నీ కొడుకును రెచ్చగొడతావు, నీ కొడుకును వీధి గుండల్లాగా చేసేసి బయటకు పంపుతావు, నీ కార్యకర్తలను బయటకు పంపుతావు, మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళలను అసభ్యకరంగా మాట్లాడడం, అదేవిధంగా నీ పక్కన ఉన్నటువంటి క్రాంతి కుమార్ అని చెప్పేసి నువ్వు బొట్టెందుకు పెట్టినావు అన్నట్టు, నీ భార్య బొట్టు పెట్టదా, మీ అమ్మ బొట్టు పెట్టదా, నీ చెల్లి బొట్టు పెట్టదా? బొట్టు అనేది పుట్టకతో వచ్చింది. కాబట్టి బొట్టు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఒక బీజేపీ దాంట్లో మతతత్వవాదిలో ఉంటే, మతతత్వ పార్టీలో ఉండి నువ్వు బొట్టు గురించి హేళన చేయడం, కించపరచడం, మహిళలను కించపరచడం అది ఇంతవరకు సమంజసం. కాబట్టి ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోండి, ఒకరిపైన దుమ్ముత్తడిపోయడం మానుకోండి, ఒకరిని విమర్శించడం మానుకోండి. విమర్శించే ముందు ఫస్ట్ మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఇప్పటికైనా మీరు మాట్లాడినటువంటి మాటలు మరోసారి రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. కాబట్టి ఇప్పుడు నీ కొడుకును, ఆల్రెడీ నీ కొడుకు పైన రౌడీ షీటర్ ఓపెన్ అయ్యింది. పోలీసులని ముందర కూడా, పోలీసులను కూడా అక్కడ రక్షక బట్టలను చూడకుండా భక్షించే విధంగా మాట్లాడడం సరైనది కాదు. వాళ్ళు ఇప్పటికైనా ఖబర్దార్, ఇంకోసారి గనక కంది శ్రీనివాసరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఆదిలాబాద్ లో నియోజకవర్గంలో మహిళల మందరం కూడా